హర్యానాతో సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు మీ మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచేవి లేదు ఇవే బల్బు కనబెట్టింది ఎవరు అని అంటే ఒక మాట అనడము ఆ ట్యూబ్లైట్ కనపెట్టింది ఎవరు తెలుసా జాన్ ట్యూబ్ అనడం నేను ఏదో పేరు ఊరికే సరదా వేసుకోండి ఆమె హెయిర్ లాస్ మొత్తం ఆమె ఒక వంద హెయిర్ అది సెవెంటీ హెయిర్ లాస్ ఇది అది ఇది అని చెప్పి ఇవ్వే పని ఫుల్ కామెడీ అనిపించింది నాకు రెండు రోజులు కూడా ఇంకా మీకు ఫన్ 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 సో అయితే మీరు మహబూబు మీరు హౌస్ లో ఏదను లేరు సాధించుకున్నారు అంటే మీ అవసరాలు తీరా ఇది ఆనందంగా ఉందా లేకపోతే కప్పు ఉంటే బాగుండేది అనేది ఇది ఆనందంగా ఉందన్న నాకు ఏం ప్రాబ్లం నాకు దీనికంటే ఎక్కువ నాకు ఆ చిరంజీవి గారు అండ్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేశారు కాబట్టి దాన్ని అంతకన్నా నాకు ఇంకా లైఫ్ లో ఇంకా ఏం అవసరం లేదన్నా సో అది నాకు చాలు నా లైఫ్ బిగ్ బాస్ లో ఫస్ట్ టైం ఏది తీసుకున్నాం అంతే కదా ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్షిప్కి ఇంకా వాల్యూ ఏమి ఉంటుంది అన్న లోపల ఫ్రెండ్షిప్ చేసుకున్నాము ఇద్దరం కలిసి ఒకవేళ ఇద్దరికి మన ఇద్దరం టాప్ లో ఉన్నప్పుడు ఒకవేళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన ఆ ఫిఫ్టీ ఫిఫ్టీలో లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే మనకు కూడా అవసరాలు ఉన్నాయి నాకు కూడా అవసరాలు ఉన్నాయి ఇప్పుడు అఖిల్ కూడా లైక్ యూనో సీరియల్స్ చేసి కష్టపడి అలా చేసుకుంటూ అఖిల్ కూడా ఓకే సో మనడు కూడా ఓన్ పాకెట్ మనీ ఎప్పుడు సేవింగ్ చేసుకోలేదు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం అనుకున్నాం యాజ్ అ ఫ్రెండ్ గా మేము ఏంటంటే ఒక అరే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకుందాం అని చెప్పేసి అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాం మేము అలా తప్పేముందల్లా వాళ్ళ అతన్ని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నన్ను ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ టైంలో సో ఒక ఒకటే దెబ్బకి ఇద్దరు సెటిల్ మంచి సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా ఉంటారు అండ్ ఇద్దరు ఇష్టపడే వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఉంటారు అరే ఇద్దరు తీసుకున్నారు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అనుకుంటారు ఇంకా అంతకంటే అంతకంటే ఏం కావాలన్నా నా స్వార్థం గురించి నేను ఓన్లీ స్వార్థమే చూసుకోవాలా నేను లేదు నా ఒక్కనికే రావాలి నేను ఒక్కడనే ఉండాలి కానీ కాదు ఇక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏమున్నది అక్కడ యాక్చువల్గా మీరు ఇంతకుముందు చెప్పారు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు కూడా లక్ష దాటలేదు అని చెప్పి అవును ఇప్పుడు ఎంత అయింది బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఏది బ్యాంక్ బ్యాలెన్స్ లేదన్న మొన్న సినిమాకి అడ్వాన్స్ వచ్చినాయి పది అడ్వాన్స్ వచ్చినాయి అది పెళ్లికిం లేవు ఇప్పుడు ఏం లేవు రావచ్చు కదా ఇప్పుడు ఇంకా వచ్చేసి ఉన్నాయి అవి వస్తాయి ఇప్పుడు పదివేలు ఉన్నాయి అంతే పదివేలు పదివేలే ఉన్నాయి లేవు ఇంకా ట్వంటీ ఫైవ్ లాక్స్ రావాలి ఇంకా రావాలి వస్తాయి ఇప్పుడు వస్తాయి ఇది వచ్చింది సినిమా వచ్చిన సినిమాకి చెల్లి మొత్తం నీట్ గా అక్కడ కక్కిల్ వీళ్ళందరూ వచ్చారు కదా చెల్లి పెళ్లికి మీరు అన్నయ్య లాగా వెళ్ళారు సెలబ్రిటీ లాగా వెళ్ళారు ఎలా ఉంది అరే సెలబ్రిటీ లాగా కాదు ఆడ ఏం చేయమంటే ఊర్లో హైదరాబాద్ లో అంటే ఎవరు ఏ ప్రాబ్లం ఉండదు ఊర్లో ఎట్లుంటే తెలుసు కానీ ఆడ పెళ్లి జరుగుతా ఆ సోయల్ వచ్చిందంటే మొత్తం పెళ్లి డిస్టర్బ్ అవుతుంది ఆడ నా భయమైంది అక్కడ పెళ్లి కొడుకున్నాడు అతనితో ఫోటోలు దిగొచ్చింది అతను దిగుతా అంటే ఇజ్జది అవుతుంది అది ఏమో ఎందుకు అని చెప్పేసి అక్కడ నుంచి గంట సేపు ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ లాస్ట్ కి వచ్చిన నేను ఓకే అక్కడ లేరు లేరు పెళ్లి పది మంది బౌన్సర్స్ పెట్టినా కూడా సెట్ అవ్వాలి ఆడ మరి అట్లున్నాయి అంతే ఘోరంగా ఉండే పరిస్థితి ఓకే అఖిల్ కూడా వచ్చాడు కదా అఖిల్ కూడా వచ్చి కూడా వచ్చారు కదా సో మరి ముగ్గురు అక్కడ ఫీలింగ్ త్రిమూర్తి హ్యాపీగా ఉన్నారు అందరూ అందరు సెల్ఫీలు తీసుకున్నారు అందరు ఫోటోస్ తీసుకున్నారు అందరు హ్యాపీగా ఉన్నారు అంత బానే ఉండే గానీ ఎంతైనా అక్కడ పెళ్లి హడావిడి కంటే ఈ హడావడి ఎక్కువ ఉండే అందుకే ఇద్దరిని తీసుకెళ్ళి అరే పదా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదా అని చెప్పి గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి ముచ్చట్లు పెట్టి మళ్ళీ ఫైనల్ గా తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేసి మళ్ళీ నేను ఉండమంటే వాళ్ళు ఉండలేదు ఎందుకంటే వాళ్ళకి పనులు ఉన్నాయని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సింగరేణి బిడ్డ అప్పుడు అని చెప్పేవారు కదా మీరు ఒకటి డైలాగ్ స్మార్ట్ సోహెల్స్ అయ్యేది అని చెప్పేసి మరి సింగరేణిలో ర్యాలీ చేసినట్టున్నారు కదా ఆల్రెడీ చిన్న టూర్ చేసినట్టు ఉన్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ అరే అదిరిపోయింది ఒక ఐదు నాలుగైదు కిలోమీటర్ దాకా బైక్ ర్యాలీలు అస్సలు మామూలుగా లేకుండా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే మొత్తం అందరూ అంటే ఇప్పటి వరకు అన్నా ఎక్కువ మంది పిలుస్తున్నారు మరి గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ వరకు వచ్చింది ప్రపోజల్ ప్రపోజల్ ఏం లేదు ప్రపోజల్ మా మమ్మీ ఇప్పుడు ఏదో సంబంధాలు వచ్చినాయట దాని గురించి మాట్లాడుతుంది ప్రపోజల్ అమ్మాయి ఆ ఇంట్రెస్ట్ కంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా సెలెక్ట్ చేయాలి చిరంజీవి సార్ని ఆ అనే గారిని ఏ సినిమాలో గెస్ట్ రోడ్ లో పెట్టాలి నాకు ఎలా సెట్ చేయాలి అది నాకు ఏం అర్థం కావట్లేదు బ్రహ్మానందం గారు కూడా ఉండాలి సో ఇవన్నీ నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఇవన్నీ కాదన్నా నా మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా నేను అది పరిస్థితి సంక్రాంతి సంక్రాంతి പണ്ട്ഗര സംക്ാതി പാടി പശുപ പണ്ട്ഗരാ സംക്ാതി